ఎస్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచార ఘటనపై విమర్శలు వెల్లువెత్తు ఉన్నాయి పోలీసులు బడా నాయకుల కొడుకులను తప్పించేందుకు ప్రయత్నం చేస్తున్నారని చెప్పి తెలంగాణ బీజేవైఎం నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు బీజేఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశిష్ గౌడ్ ఉన్నారు ఆశిష్ గౌడ్ గారు కూడా చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముట్టడిలో ఆయన కూడా పాల్గొన్నారు అసలు ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఆశిష్ గారు ఘటన జరిగింది ఇరవై ఎనిమిదో తారీఖు ముప్పై ఒకటో తారీఖు పోలీసులు కేసు తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు మూడు రోజుల తర్వాత డీసీపీ ప్రెస్ మీట్ పెట్టారు అసలు ఈ ఓవరాల్ ఘటనని ఎట్లా చూడాలి ఏం చెప్తారు చూసేది ఏముందండి జనాలకైతే వాస్తవాలు తెలిసిపోయినాయి కదండి ఫస్ట్ డీసీపీ గారు వీళ్ళందరూ ఏమని చెప్పారు ఎమ్మెల్యే గారు అబ్బాయి లేడు తను లేడు ముఖ్యులు కొంతమంది పేర్లు చెప్పి లేడని చెప్పారు మా పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు రఘునందన్ రావు గారు ఎప్పుడైతే ప్రూఫ్లతో విడుదల చేసిండో అప్పుడు వాళ్ళు ఇక ఏమీ చేయలేక ఇక ముఖం ఎక్కడ పెట్టుకోవాలని అర్థం కాక పేరు అటాచ్ చేసారు లేకపోతే ఆ ప్రూఫ్లు లేకపోతే వీళ్ళు అసలు కథ చేసిన వాళ్ళందరినీ కాపాడుతుండే కదా వీళ్ళు అంటే అంత ప్రేమ ఎందుకండి అరే ఆరుగురు కలిసి జూబ్లీస్ నడి బొడ్డుల అంత బిజీ ఏరియాల ధైర్ణంగా ఎక్కించుకొని పోయి రేపు చేస్తే వాళ్ళని కాపాడనీకే ఎంత కష్టపడుతున్నారు వీళ్ళు గీద మీకు ఏం విలువ ఉంటుందండి విలువ ఉంటుందా సిస్టమ్ మీద డిపార్ట్మెంట్ మీద అంటే అప్పుడు యూనిఫామ్ చూస్తే రెస్పెక్ట్ ఇవ్వాలి అనిపిస్తుంది ఇట్లాంటి పనులు చేస్తే ఇంకేం రెస్పెక్ట్ అండి ఒక ఎమ్మెల్యే కొడుకు కాపాడనీకి ఒక ఒక ఎంఐఎంకి చెందిన కార్పొరేటర్ కొడుకున్నాడల్లా వర్క్ బోర్డ్ చైర్మన్ కొడుకున్నాడు సంగారెడ్డి జిల్లా కోఆపెన్ మెంబర్ కొడుకున్నాడు గింత ఘనమా అంతా వాళ్ళే ఎంఐఎము టీఆర్ఎస్ సరే వాళ్ళు ఏమన్నా చిన్న పని అండి సెంటర్లో సిటీ సెంటర్లకే పనిచేసి వాళ్ళంతా అరాచకం పనిచేస్తే వాళ్ళని కాపాడడానికి పోలీసు అంత కష్టపడ్డదంటే పోలీసు వాళ్ళ మీద మాకు విరక్తి వస్తుందండి అంటే ఆశీష్ గారు ప్రతిసారి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులతో పాటు మంత్రులు చెప్తారు మేము ఏ సంక్షేమ పథకాలు అమలు చేసినా దేశంలోనే మేమే నెంబర్ వన్ టెక్నాలజీ కూడా సూపర్గా ఉంది మన తెలంగాణ పోలీస్ దగ్గర అని చెప్పి ఘటన జరిగింది ఏదైతే కారులో అమ్మాయి మీద సామూహిక అత్యాచారం జరిగిందని చెప్పి వాస్తవాలు బయటకు వస్తున్నాయి కారును పట్టుకోవడం కోసం వారం రోజులు పట్టింది అంటే నిన్న ఇన్నోవా కార్ని మొయినాబాద్ దగ్గర ఓ ఫామ్ హౌస్ల నుంచి పోలీసులు జప్తు చేశారు ఆ కారులో ఉన్న ఆధారాలన్నీ ధ్వంసం అయిపోయి ఉంటాయని చెప్పి చాలామంది డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు ఏం చెప్తారు ఆ కారుదీ కార్ అది గవర్నమెంట్ కార్ అది అందుకు దాచిపెట్టిండ్రు అది తెలిసిపోతుంది ఎవరని ఇంత ఇంత నీచమైన సిస్టమ్ ఉంటే జ నెక్స్ట్ జనరేషన్కి ఏం చెప్తామండి మేమేదో రోడ్ల మీద పోయి అజిటేషన్లు చేసి ఇప్పుడు చేసే టీఆర్ఎస్ వాళ్ళు చేసే అవన్నీ బయట పెడితేనే మేము ఉన్నా లేని లేని వాటిలల్లో మా ఫోటోలు పెట్టి అదేమంటారు మార్ఫింగ్లు చేసి కేసులలో ఇరికిచ్చుడు గీ పని చేస్తున్నారు పోలీసు గీదా పని ఆ కార్ను వాళ్ళు ఏడున్నారు మైనాబాద్లో ఫార్మ్ హౌస్లో ఏం చేసిరు ఆరు రెండు రోజులు తాజత తందనాలు ఆడిరు మళ్ళీ ఆడ కూడా దాన్ని పట్టుకొని ఇన్ని రోజులు అవుతుందా అండి పట్టాలంటే ఎంతసేపు అండి సీసీటీవీ లేవా సిటీలో సీసీటీవీలలో తెలియదా ఇనోవా ఎక్కడ పోయింది ఏమైంది అని ఏది ఫుటేజ్ లేవి ట్రాఫిక్ సిగ్నల్ అక్కడ సీసీటీవీలు ఉంటాయి ఇంత ఇంత కాపాడే ప్రయత్నం ఎందుకు అంత ప్రేమ ఎందుకు అదే పని అదే పని సిస్టం సిస్టమ్లో ఉన్న ఒక పెద్ద ఆఫీసర్ ఇంట్లో వాళ్ళ బిడ్డనే ఎవరో ఉంటే ఏంది పరిస్థితి ఆ అమ్మాయి జాగల ఇట్లే చేస్తారా ఇట్లనే మన వాళ్ళని నిందితులను ఎవడున్నా రక్షిస్తారా సిస్టమ్ మొత్తం ఒకటై కథం పట్టించేస్తారని అది అంటే బయట వాళ్ళకి జరుగుతూ ఒక న్యాయం మన ఇంట్లో జరుగుతూ ఒక న్యాయం ఇట్లా పనిచేస్తుంది సిస్టము ఇక వాళ్ళకే వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం బయ్ మా ఇప్పుడు పబ్లిక్ రివల్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది అందరూ తెలంగాణ మూమెంట్లో చూసారు పోలీసు ముచ్చట ఉన్నారు అప్పుడు ఇప్పుడు కూడా అదే అదే అవుతుంది రివల్యూషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది జనాలకు ఏమైపోయిందంటే పోలీసు ఏ కేసు పెట్టినా హ్యా వీళ్ళుతో పెట్టి ఇరికి ఎనికి పెట్టినరు అసలు నమ్మకమే లేదు కేసు లేకుండా చేస్తేనేమో ఏమన్నట్టు కాపాడేసిర్రు వీళ్ళు జెన్యున్గా పని చేస్తే జనాలు నమ్ముతారు జెన్యున్గా పని చేయక ఆ యూనిఫామ్కి విలువ లేకుండా చేసుకున్నారు వాళ్ళు అందులో లాయల్ ఉన్న ఆఫీసర్లు కూడా పని చేయలేకపోతురు వీళ్ళ ఒత్తిడికి నియం కుశపాలని అంటారు చూడు చల్ తను ఉండొద్దు అంటే ఉండొద్దు అండ్లా పేరే ఉండొద్దు అంత గట్టిగా ప్రేయర్ చేసి చెప్పుడు వాళ్ళు పని చేద్దామన్నా చేస్తలేరు ఇంకా పోలీసులు దాంట్లో అందరూ ఇట్లా చేస్తారు అంటలేం మేము అలా లాయల్ ఉన్నోళ్ళు కూడా పని చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ప్రెజర్స్ అండ్ ఆల్ ఈ ఘటనకి సంబంధించి సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు బీజేపీ నాయకులు ప్రతిదీ రాజకీయం చేస్తారు బీజేఎం వాళ్ళు కూడా ఈ రాజకీయాలను అడ్డం పెట్టుకొని అనవసర రాద్దాంతం చేస్తున్నారని చెప్పి టీఆర్ఎస్వి నాయకులతో పాటు టీఆర్ఎస్ వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు నిన్నగాక మొన్న మీరు అర్ధరాత్రి జూబుల్ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ ముట్టడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది వచ్చింది ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది కదా మీరు వెళ్ళి పోలీసులు విధులకు ఆటంకం కలిగించడం ఎంతవరకు కరెక్ట్ అనేది నా ప్రశ్న పోలీసు విధులకు ఆటంకం కలిగించనీ పోలేదాడ మేము సాక్ష్యాలు మొత్తం తారుమారు చేస్తుర్రు ఎవరైతే యాక్చువల్ క్రైమ్ చేసిన వాళ్ళు ఉన్నారో రక్షించే ప్రయత్నం చేస్తుందని మాకు ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి మేము పోయి ఫైట్ చేసినాం గంతే ఈ అక్సలోళ్ళని వదలొద్దు ఈ సాక్ష్యాలు తారుమారు చేస్తే అగ్గి రాష్ట్రం అంతా అగ్గి చేస్తామని హెచ్చరించనికే పోయినాం ఇప్పటికైనా ఇప్పుడు కూడా చెప్తున్నాం ఇప్పుడు కూడా ఎందుకు చేసారు కేసు రఘునందన్ రావు గారు ఆ ప్రూఫ్స్ అన్నీ రిలీజ్ చేసినందుకు నేమ్ అటాచ్ చేసి కేసు చేసిరు లేకపోతే ఏమైతుండే ఆ రాష్ట్రం అగ్గి అవుతుండే కాలేదా అప్పుడు నిర్భయ కేసు అప్పుడు ఢిల్లీ ఏమైంది దిశ కేసు అప్పుడు ఏమైంది ఒక మైనర్ అమ్మాయి అండి పోక్సో యాక్ట్ పెట్టేసేయాలి కాపాడి ఎంక్వైరీ ఎంక్వైరీ ఓడింటాడు లా తెలియదా చిన్న చిన్న పిల్లలకు కూడా తెలుసు ఈ లాలు ఉన్నాయని అసలు అసలు ఆడ పక్క ద్వరిదాపులలో వాసన చూసినా పోక్సో యాక్ట్ వాని మీద పెట్టాలి అసలు ఎంక్వైరీ లేకుండా ఇన్ని రోజుల పేర్లు పెట్టడానికి ఏనా నమ్మకముంద పోలీసులు అయితే రోజుకో మాట చెప్తూ ఉన్నారు మొదట అయితే ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు లేడు తర్వాత హోంమంత్రి మనోడు పేరు కూడా వచ్చింది అసలు ఆయన లేనే లేడని చెప్పి క్లీన్ చిట్ ఇచ్చేశారు ఇప్పుడు మీ ఎమ్మెల్యే బయట తర్వాత రఘునందన్ గారు ఎమ్మెల్యే కొడుకు ఉన్నాడని చెప్పి ఆయన ఏ సిక్స్గా చేర్చేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు ఏనా ముందా నిజంగా నిందితులకి శిక్ష పడుతుంది బాధితురాలకి న్యాయం జరుగుతుందని ఏ సిక్స్ ఎందుకు పెడతారండి ఏ వన్ కాదు ఆయన వీడియో అయినదే కదా ఏ సిక్స్ పెడతారు ఆయనను చూడండి మీరు ఇళ్ళ కూడా పార్చాలిట పోలీస్ సిస్టమే నమ్మకం లేదు అందుకే కదా బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గారు కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి లే నిన్ననే లేక రాసిండు బహిరంగ లేక సీఎంకి రాసిండు ఈ కేసును సిబిఐకి అప్పజెప్పాలని ఎందుకంటే ఇక్కడ తెలంగాణ పోలీసును నమ్మే నమ్మే పరిస్థితి లేదు పబ్లిక్ అయితే ఇప్పుడు ఎందుకంటే మీరు మీరు లోకల్లో తిరిగినా మన పటాన్చేర్ పోలీస్ స్టేషన్ తిరిగినా ఎక్కడ తిరిగినా పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది అంత క్లియర్ క్లారిటీగా తెలుసు సివిల్ ల్యాండ్ సెటిల్మెంట్స్ ల్యాండ్ గ్రాబింగ్ ల్యాండ్ కబ్జాలల్లో వాళ్ళ చేతి ఉంటుంది కోట్ల రూపాయలు సంపాదిస్తారు మన పటాన్చేర్ తెలివంది ఏముంది మీకు పటాచేర్ సిఐ వేణుగోపాల్ రెడ్డి దగ్గర ఒక రెండు వందల కోట్లు ఉంటాయి ఏడికేనా వచ్చినాయండి ఏసీపీ ట్రాప్ చేస్తే దొరకడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ ఫోన్లు ల్యాండ్ కబ్జాలు చేస్తుంటా డైరెక్ట్ ల్యాండ్ లార్డ్స్లకు ఫోన్ సెటిల్మెంట్ చేసుకోండి ఎందుకు తోని అది ఇది అనుకుంటా వాళ్ళని భయపట్టించుడు కనుక్కోండి బావి ఇప్పుడు నేనంటే పొలిటికల్ పార్టీలు ఉన్నాము ఏదో అవుతాయంటున్నామో అంటారు జనాలు అయితే ఏదో చెప్పారు కదా నార్మల్ న్యూట్రల్ ఉన్న పబ్లిక్ పోలీస్ సిస్టమ్ ఎట్లా పనిచేస్తుందో వాళ్ళని అడుగుండి మన పటాన్చేరు నియోజకవర్గానికి సంబంధించి ఒక మినీ ఇండియా అనుకోవచ్చు పారిశ్రామిక వాడ ఎక్కువ పెద్ద ఎత్తున ఉంది ఇక్కడ కూడా గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతూ ఉంది చిన్న చిన్న గ్రామాల్లో సైతం యువకులు గంజాయి తీసుకుంటున్నారు అని చెప్పి ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తూ ఉన్నాయి చాలా చోట్ల గంజాయి కూడా దొరుకుతూ ఉంది పోలీసులు ఏం చేస్తున్నారని మీకు అనిపిస్తుంది ఎందుకండి ఈవినింగ్ పూట గిట్లు ఎంకా పోండి కెమెరా పెట్టుకొని అక్కడ మన ఫాదర్ స్కూల్ ఉంది కదా అక్కడ ఉండి పిల్లలకు యూత్కి ఇప్పుడు అండర్ ఏజ్ మళ్ళా ప్లస్ వన్ ప్లస్ టూ ఆ ఏజ్ వాళ్ళు రెగ్యులర్ గాంజా చేసుడు హెవీ డ్రగ్ ట్రాఫికింగ్ తెలంగాణ నడుస్తుందండి అస్సలు నిడిచిపెట్టి మొన్న ఒకటి క్లబ్లో రైడ్ చేసిన అస్సలు ఎవడు అమ్ముతుండు వాణ్ణి పట్టుకున్నాడు వదిలేసి విక్టీమ్స్ నా హరెస్ట్ చేసిడు విక్టీమ్ల ఫోటోలు వేసుడు టీవీల వాళ్ళు చేసిన రాజారే కూడా తెలియదు ప్రెస్లలో వేసి ఫ్యామిలీలు ఎంతమంది డిస్టర్బ్ అవుతారండి అసలు ఎవడైతే డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తుండో వాడు ఎవడి ఇంతకి వాణి పట్టుకోవాలి వాడు గవర్నమెంట్కి ఏమన్నా ఇస్తున్నాడా లేకపోతే వాడికన్నా లంచాలు ఇస్తున్నాడా వాని వదిలేసి ఏదో టూ అదేంది టూత్ పాలిష్ కావాలని పట్టుకున్నట్టు ఎవరు జర్ర ఫేమ్లు ఉన్నాడో ఏదో జర్ర లైమ్లైట్లు ఉంటే వాడు ఈడ కనిపించిండు గిదా మోడీ సాబ్బు గవర్నమెంట్ చూడు సముద్రాలలో ఎన్ని డ్రగ్స్ ఆపింది ఎన్ని రాకుంటే ఎన్ని వేల కోట్ల డ్రగ్స్ని సీజ్ చేసింది తెలంగాణలో ఏదో చేస్తున్నారు ఉత్తగా లైమ్ లైట్లకు ఉన్నోళ్ళని ఏదో పాపం వాళ్ళు ఏదో పార్టీకి తింటానికో తాగనీకనే పోతే అది వేసి పాడేసి డ్రగ్ పార్టీలు ఇల్లు ఉన్నారని అత్తనా వాళ్ళు ఇంట్లో ఆడోళ్ళు లేరా ఉంటారుగా మొన్ననే ఆ అమ్మాయిని అయితే ఇంత అరెస్ట్ చేసి డిప్రెషన్ పోరా అండి డిప్రెషన్ పోతారు జీవితాలు నాశనం అవుతాయి నిన్న కేసు ఈ మొన్న కేసు అయింది ఎప్పుడు ఇరవై ఎనిమిదికి వీళ్ళు చేసింది పది రోజులా పది రోజులా వీళ్ళు పది రోజులు టైంపాస్ చేసి ఆయన ఉన్నాడా లేదా ఈయన ఉన్నాడా లేదా కాదు కతాడా ఆడ ఆడ ఎవడొచ్చిండు గాలి ది ఆడ గాలి పీల్చినా వాసన పీల్చినా ఏం పీల్చినా పోక్సో ఫస్ట్ పెట్టాలను ఎంక్వైరీ తర్వాత మైనర్ ఆమె అంతే కదా అయితే ఈ ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది అది వాస్తవాన్ని అనుకోవచ్చు కూడా పక్క రాష్ట్రాల్లో మహిళలకి ఏమన్నా జరిగితే మహిళా కమిషన్ అనేది ఒకటి ఉంటుంది ఆ కమిషన్కి ఒక చైర్మన్ ఉంటారు ఆవిడ బయటకు వచ్చి పోలీసులతో మాట్లాడుతూ బాధితురాలకి న్యాయం జరిగే విధంగా ముందుకు వస్తారు మన తెలంగాణ రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఎవరు మహిళా కమిషన్ చైర్మన్ ఎక్కడున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో ఒక పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది మన ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన సునీత లక్ష్మారెడ్డి గారు అసలు బయటకి రావట్లేదు ఏం చెప్తారు ఏం చెప్తామంటే ఎందుకు చెప్ వస్తుందండి ఆమె కూడా అదే పార్టీలు ఉన్నది వచ్చేమని చెప్తుంది ఇగో మా పార్టీ వర్క్ బోర్డు చైర్మన్ కొడుకేమో కొడుకున్నాడు అట్లనే మా మిత్రపక్షం ఎంఐఎం మా జాన్కా జప్ప కొడుకు ఇట్లా చేసిండ్రు అని చెప్తారా ఏం చెప్తుంది ఆమెనా ఆమె కూడా సపోదా కూర్చున్నది ఇక వాళ్ళ అరాచకాలు చూసుకుంటారు ఆమె సైలెంట్గా ఉన్నట్టుంది అయినా కానీ ఇడ ఈ రాష్ట్రంలో ఈ గవర్నమెంట్లో ఎవరైనా మాట్లాడేటోళ్ళు ఉన్నారా రోజు బజన జై కేసీఆర్ దేవుడు గిదే ఆ భజన కొడితే ఏదన్నా ప్రాజెక్ట్ వస్తుందో మన మన జిల్లాలనేమో జై హరీష్ రావు ఇంకో జిల్లాలనేమో జై కేటీఆర్ ఇంకో దగ్గర జై కవిత ఒక దగ్గర జై సంతోష్ రావు గీలే తప్పే మన వేరే కథ ఉందా ఆ భజన కొట్టకపోతే కథం హైటల అలా రాజేందర్మైన పరిస్థితి ఆయన బయటకు వచ్చిండు ఎమ్మెల్యే అయ్యిండు పోరాడుతున్నాడు భజన కొట్టేటోళ్ళదే ప వాళ్ళకు పదవులు ప్రాజెక్టులు పైసలు గది స్టోరీ ఇక వీళ్ళు ఇంకేం చెప్తారు చెప్పు ఇప్పుడు తనకు టికెట్ కావాలని అర్థి తన లోపల చేయాలనున్నా వాళ్ళు అదేమంటారు బ్లాక్ మెయిలింగ్ అనేది ఉంటుంది కదా చెయ్యరు ఎందుకు చేస్తారు చెప్పు వాళ్ళకు మళ్ళా వాళ్ళంటే ప్రేమ ఎంఏఎం అంటేనే ప్రేమ ప్రేమ నా మరి భయమా అర్థమే కాదు వాళ్ళు యామ హోల్ సిటీకి రావాలంటే సీఎం అనే గాయతోవి ہمارا 퍼మిషన్ लेके आना నరరోజు ہم جا کے تو دیکھا انا బండి సంజయ్ جا کے جا کے చార్మినార్ कने క్యాబల్ కే آیا జై శ్రీరామ్ बोल के आया वो हमारा दम है इसलिए बीजेपी पार्टी छोड़ती नहीं आलिया मैया एमआरएस అయ్య పటన్ గాడండి ఫస్ట్ ఫస్ట్ మైనర్ అమ్మాయి arachakam 6 మంది చేశారు మళ్ళీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీసే కదా అందరూ చదువుకున్నలేక రాక ఏమి యానిమల్స్ వాళ్ళే మన గట్లా ఏ నీకు కాబట్టి మేము ఈ పోరాటం ఇంకా గట్టిగా చేస్తాము ఈ ఈ నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తగిన శిక్ష వేయకపోతే రాష్ట్రాన్ని నిజంగా అగ్గి చేస్తాం నిజంగా పోరా గొడవలు భయంకరంగా చేస్తాం మొన్న ఊరికే మా యువ అధ్యక్షుడు భానుప్రకాష్ గారు ఊరికే ముట్టడికి పోయినరేమో కానీ మొత్తం రాష్ట్రం అంతా అట్లాంటి బంధులు విందులు అన్నీ చేస్తాం నిజంగా న్యాయం జరగకపోతే చివరిగా ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి గతంలో కూడా కొన్ని ఘటనలు జరిగినప్పుడు మీరు ఆ పబ్బుల్లో లేకపోయినా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆశిష్ గౌడ్ ఆశిష్ గౌడ్ అని చెప్పి పెద్ద ఎత్తున శాటిలైట్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ లేకుండా మీ పేర్లు వేశారు మీ కుటుంబం కూడా చాలా డిస్టర్బ్ అయింది ఇలా మీరే కాదు చాలామంది ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఇప్పుడు పబ్బుకు వెళ్ళొద్దు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు పబ్కి వెళ్ళొచ్చు కాసేపు ఉండొచ్చు రావచ్చు కానీ అక్కడ ఏదన్నా చిన్న చిన్న ఘటన జరిగినప్పుడు పెద్దవాళ్ళ పిల్లల పేర్లు బాహాటంగా మీడియా కూడా చూపించేస్తూ ఉంది వాళ్ళు ఉన్నారా లేదా అన్న ఇన్ఫర్మేషన్ కూడా తీసుకొని పరిస్థితి వ్యక్తిగతంగా ఏం చెప్తారు అయితే ముందేందండి క్లబ్ పబ్బు అవన్నీ ఎందుకు ఇప్పుడు ఈ ఈ లైఫ్ స్టైల్ ఎట్లుందంటే ముందంటే రెస్టారెంట్స్ ఇవ్వతుండే ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరు క్లబ్లే పెడుతున్నారు క్లబ్ బార్ మధ్యాహ్నం రెస్టారెంట్ నడిపిస్తారు ఈవినింగ్ మ్యూజిక్ యాడ్ చేస్తారు దానికి అంతే ఇప్పుడు జనాలు కూడా అయిపోయారు అంటే నార్మల్గా తినడానికి వెళ్ళేసి సైలెంట్గా ఉండకుండా కొంచెం మ్యూజిక్ ఉంటుంది కదా అని చెప్పి ఆ నేట్ డిన్నర్ చేసి ఫ్రెండ్స్తోనో ఎంగ రిలేటివ్స్తోనో కజిన్స్తోనో వెళ్ళేసి వస్తారు దాన్ని ఒక తప్పులాగా పబ్బు గబ్బు అనేస్తారు ఇస్తారు అరే పబ్బు గబ్బు ఏందండి మనుషులు కాదా పెట్టిన వాళ్ళు దంద చేసేటోళ్ళు కాదా అరే పబ్బు పోతే గబ్బు అయ్యి అరే మై ఇట్లా ఇప్పుడు అమినేషియా ఉన్న వస్తు అది గబ్బు అన్నీ కాదు కదండి మైనర్లను పంపించుడు అసాంఘిక కార్యక్రమాలు చేసేటి దగ్గర గబ్బు అనాలి అది రెస్టారెంట్ ఉండని బార్ డ్యాన్స్ బార్ ఉండని నువ్వు అన్నావు ఇప్పుడు ఈ గల్లీలో గంజాయి అని అది గబ్బు కాదా ఎంత గంజాయి విడ కొడుతురు అది గబ్బు గబ్బ అంతటి ఉన్నదండి పబ్బులనే కాదు అంతటి ఉన్నది అంతటా ఆపాలంటే ఏం చేయాలి గవర్నమెంటు రాష్ట్రానికి గంజాయి రాకుండా కెమికల్ రాకుండా కోకెన్ రాకుండా ఎల్ఎస్డీలు రాకుండా ఎక్స్టెసివ్ పిల్స్ రాకుండా గిన్ని కథలు ఇవన్నీ అరికట్టాలి గట్టిగా టైట్ చేయాలి ఎవడైతే డీలర్ ఉన్నాడో ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నది మన దగ్గర ఇంత నేరస్తులను ఇంత ఫాస్ట్గా పట్టుకుంటారు మన తెలంగాణ పోలీస్ వాళ్ళని ఎందుకు పట్టుకోరు చలో ఒక పెద్ద ఇంటికి చెందిన వాళ్ళు ఎవరో అనుకుందాం ఎవడైతే అమ్ముతాడో వాడు వాన్ని కేసు చేయాలి వాన్ని టీవీలో చూపించాలి వానికి చిత్రహింసలు పెట్టి నరకం చూపించాలి ఎవడైతే బాధితుడు ఉన్నాడో ఇప్పుడు గంజాయి కొడతారు పిల్లలకు వయసు లేదు తెలియదు వయసు తెలియని వయసు అడిక్ట్ అయిపోయి ఉంటారు వాడు బాధితుడు అండి నేరస్తువు కాదు వాడిని ఎట్లా రియాప్కి పంపాలి వాన్ని ఎట్లా మంచివి చేయాలని చూడాలి కానీ అంటే మన దాంట్లో కూడా మీడియాలలో కూడా వాడు మొత్తం రాక్షసుడు చేస్తారు వాడు ఇంకా డిప్రెషన్లో పోతాడు వాడు తీసుకున్నాడేమో అండి దొరికితే తీసుకున్నాడు కదా దొరకకుండా ఆపాలి కదా మీరు ఏదైనా ఎనీ డ్రగ్ వాడు తీసుకున్నట్టు వాడు విక్టిమ్ ఎట్లయితే ఇప్పుడు మందు మందుబావులు మందు అవుతారు కదా మందాల వాటి ఉంటుంది కదా వాడు కూడా బాధితుడే కదా మందాల వాటి మాన్యానికి ఏడికి పోతాడు వాడు రియాపుకో పోతాడు మందాల వాటి ఉంటే వాడు రాక్షసుడు అయిగా తప్పది ఫ్యామిలీలల్లో ఇప్పుడు ప్లస్ వన్ ప్లస్ టూ పిల్లలు ఇప్పుడు మనమంటే రఫ్గా రాజకీయాలలో తిరుగుతాం ఎన్నో దెబ్బలు తాకుతాయి ఎన్నో అంటుంటారు పడతాం అలవాటు అయింది వాళ్ళు ఏదో క్లోజ్డ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో అట్లా కొంచెం అదేమంటారు సున్నితమైన మనుషులు ఉంటాయి వాళ్ళవి వాళ్ళని ఎగ్జామ్ టీవీలో లేచి అసలు తీసుకున్నారో తీసుకున్నారో తెలియకుండా ఇట్లా బ్లేమ్ చేస్తే ఎంత డిప్రెషన్లోకి పోతారు వాళ్ళు అది కూడా ఆలోచించాలి నేను అనేది ఏంటంటే నిజంగానే వాళ్ళు చేసినా కూడా వాళ్ళు విక్టిమ్స్ అండి బాధితుల వాళ్ళు వాళ్ళని బయటికి తీసుకొచ్చే పని చేయండి వీళ్ళు గలీజుగాలు గలీజుగా అనుకుంటే చేసుడు తప్పు కదా అది కూడా అట్లా ఇది ఓవరాల్గా ఏదైతే మైనర్ బాలిక అత్యాచార ఘటనపై నిజంగా నిందితులకు శిక్ష పడకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి పోరాటాలు చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు ముట్టడించేందుకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆశీష్ గౌడ్ చెబుతూ ఉన్నారు వీడియో జండి సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పట్టాంచేరు నియోజకవర్గం నుంచి